అక్కడ నా కోడలు కమల్ని ఉంది. అవునా? మరి ఆ విషయం ఇంత లేటుగా చెప్తావేంట్రా? ఇప్పుడే కదయా నువ్వు చెప్పింది. నిన్ను రిసీవ్ చేసుకుని మళ్ళీ ఫ్లైట్ ఎక్కించే వరకు దగ్గరుండి అన్ని తనే చూసుకుంటుంది, ఓకే? మరి ఇప్పుడు అతను లండన్ వెళ్తే ఎలా? అదే, ఆ విషయం మీదే వినయ్ కూడా టెన్షన్ పడుతున్నాడు. చూసావా సుజాత, కొన్నిసార్లు ఎదురుగా జరుగుతుంది చూస్తూ కూడా మనం సహాయం చేయలేని పరిస్థితులు ఆ దేవుడు ఎలా సృష్టిస్తాడో. అది కనపడితే నా చేతులతో చంపటానికి నాకు కావాలి. అది ఎక్కడుందో చెప్పండి, వెతుక్కుంటూ వచ్చి నేనే చంపేస్తాను. అలాగేనా? నాకు కనిపిస్తే తప్పకుండా కబురు చేస్తాను. ఉంటారు? ఏమైందండి, ఎందుకలా ఉన్నారు? ఇండియా నుంచి వసుందర్ ఫోన్ చేసింది. ఏమంటుంది? తను ఎవరినైతే వెతికి పట్టుకోమని చెప్పిందో ఆ అమ్మాయి తనకు శత్రువట, తనని చంపేయడానికి చూస్తున్నానని చెప్పింది. అంత శత్రుత్వం ఎందుకొచ్చిందండి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఎవరో కాదు, మనం ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏమిటండి మీరు చెప్పేది? నిజం. అసలు వసుంధరకి ఈ అమ్మాయికి ఇంత కక్షలు ఎందుకు పెరిగాయో ముందు తెలుసుకోవాలి. ఈలోగా మళ్ళీ వసుంధర ఫోన్ చేస్తే కమలనీదేవి మన దగ్గరున్నట్టు చెప్పనే కూడదు. ఇంతకాలం అపురూపంగా కాపాడుకున్న ప్రాణాన్ని నా చేతులతో చంపుకోలేను. ఏ జన్మబంధం చావు బ్రతుకుల మధ్య మనకు దొరికింది. పసిపిల్లలా ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు ప్రాణాలు తీయడానికి మనం కసాయి వాళ్ళం కాదు, మనుష్యులం. వసుంధరతో గొడవ పడిందంటే ఈమెవరో మామూలు వ్యక్తి అయి ఉండదండి. నిజమే. నాకు తెలిసిన డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, వాళ్ల ద్వారా ఈ అమ్మాయి వివరాలు తెలుసుకున్నారు. హలో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడొచ్చింది? ఆ వివరాలని కనుక్కొని నాకు ఫోన్ చేయవయ్యా. ఇల్లు ఖాళీ చేసిందా? అవునమ్మా, ఈ అరివీర భయంకర విలన్ వస్తున్నాడని భయపడిందో ఏంటో ఇల్లు ఖాళీ చేసి తుర్రు మంది. అంత అర్జెంటుగా ఇల్లు ఎందుకు ఖాళీ చేసింది? మన అనుమానం నిజమే. తనకి కమలనీదేవికి మధ్య ఏదో పెద్ద రహస్యమే ఉంది, అందుకే మనల్ని తప్పించుకుని తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో ఆరా తీసావా? అడగకుండా ఉంటానా? మామూలుగా కాదు, బాగా గట్టిగా అడిగాను. చెప్పారా? చాలా మర్యాదగా చెప్పింది తనకు తెలియదని. నువ్వేం దిగులు పడకమ్మా, తెలుగు సినిమాలో చిరంజీవి గాని, ఇంగ్లీష్ సినిమాలో 007 గాని, ఈ కేసులో నేను గాని వలపన్నామంటే ఎలాంటి వాళ్ళైనా దొరికిపోవాల్సిందే. ఈ రోజు నుంచి ప్రతి క్షణం ఆ సునీతను పట్టుకోవటానికే నా జీవితం త్యాగం చేస్తాను. దాని సంగతి నేను చూసుకుంటాను, నాకు కావాల్సింది నువ్వు చూసుకో. సునీత మనల్ని చూసి ఎందుకు భయపడుతోంది? తనకి కమలనీలా ఫోన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కమలనీలా కాసేపు సామాన్య స్త్రీలాగా, ఇంకాసేపు నన్ను ఆట ఆడించిన బిజినెస్ ఉమెన్ గా ఎందుకు నాటకమాడుతుందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. అసలు నాకు ఇంకో అనుమానం కూడా ఉందమ్మా. చంద్రమతి మాంగళ్యం హరిశ్చంద్రుడికి మాత్రమే కనిపించినట్టు ఈ కమలని మనకి మాత్రమే కనిపిస్తోందా అని నా డౌట్. మనకేంటి, ప్రమిళకు కూడా కనిపించిందని చెప్పిందిగా. ఆవిడ కూడా మన కూటమిలో ఉన్న మనిషే కదా. చూడమ్మా, ఎలిజబెత్ రాణిని గానీ, రుద్రమదేవిని గానీ, కమలనీదేవిని గానీ అంత తేలిగ్గా తీసుకోకూడదు. వీళ్ళంతా తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగల సమర్థులు. అంటే మనం తక్కువ వాళ్ళం కాదనుకో, శత్రువు బలం చూసి మన బలగాలను కదిలించాలని చాణక్యుడు, ద్రోణాచార్యుడు, నేను,
చెప్తూ ఉంటాం అంతే. అసలు ఆ భార్యాభర్తలు ఎందుకలా నటిస్తున్నారు? త్వరలోనే తేల్చేస్తాను, ఆ కుటుంబాన్ని గంగలో కలిపేస్తాను. సార్, సార్ ఏం భాస్కర్, మనం ఎగ్జిక్యూటివ్స్తో మీటింగ్ కండక్ట్ చేయాలి, ఆ విషయం మాట్లాడదామనే వచ్చాను. మీరు ఎప్పుడు పెట్టమంటారు చెప్తే. ఇప్పుడే వద్దు భాస్కర్, నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కదా సార్. ఇప్పుడు మీటింగ్లో మనం ప్రపోజల్స్ని పెట్టకపోతే అది మన కంపెనీ సేల్స్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. నిజమే భాస్కర్, కానీ ఇప్పుడు నేనేమీ మాట్లాడగలిగే స్థితిలో లేను. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకేం అభ్యంతరం లేకపోతే మీ ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. సమస్య తీర్చలేకపోయినా సలహా ఇవ్వగలనేమో ప్రయత్నిస్తాను. ఒక్కోసారి మనం టెన్షన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దవిగా కనిపించవచ్చు. నా సమస్యలు పైకి చెప్పుకునేంత పెద్దవి కాదు, లోపల దాచుకునేంత చిన్నవి కాదు. అయినా నా ఇబ్బందుల గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే భాస్కర్? ఇందులో బాధే ఉంది సార్. గట్టును ఉన్నవాళ్ళు చెప్పగలిగింది సలహానే, చెరువులో దిగిన వారే సమస్యకు ఎదురెదాలి. ఒక్కోసారి చిన్న ఉపాయం కూడా పెద్ద అపాయం నుంచి తప్పించవచ్చు. ఎస్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఏమో, నీ సలహాతో నేను ఒడ్డుకి చేరగలనేమో, అది చూద్దాం. అసలు ప్రాబ్లం ఏంటి సార్? నా భార్య చనిపోయిందని నీకు ఇదివరకే తెలుసు కదా? అవును సార్. కానీ ఆ విషయం ఇంకా మా నాన్నగారికి తెలియదు, ఆయనతో పాటే ఇంకా చాలా మందికి తెలియదు. ఏంటి సార్ మీరు అనేది? ఆ విషయం ఇంకా మా నాన్నగారికి తెలియదు, ఆయనతో పాటే ఇంకా చాలా మందికి తెలియదు. ఏంటి సార్ మీరు అనేది? అవును, నేనే ఆయనతో చెప్పలేదు, చెప్తే ఆయన తట్టుకోలేరు కూడా. కోటలతో ఆయనకున్న అఫెక్షన్ అటువంటిది. లండన్లో నా భార్య బతికే ఉందని ఆయన ఇంకా నమ్ముతున్నారు. నిజమా? కానీ నాన్నగారు ఫ్రెండ్ ఒకరు లండన్ వెళ్తున్నారు, ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి, అక్కడ పనులు దగ్గరుండి చూసుకోవడానికి నా భార్య ఉందని ఆయనకి భరోసా ఇచ్చారు. తను త్వరలో లండన్ వెళ్ళబోతున్నాడు, లేని మనిషి ఉందని ఎలా నమ్మించాలి? అదే నా టెన్షన్ ఇప్పుడు. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా చేయడం చాలా కష్టం కదూ? లేదు సార్, అది కూడా సింపులే. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చెల్లెలు కనిపించడం లేదు. ఎవరన్నా నా ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళకి నా వివరాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ తను ఎక్కడికో బజార్కో ఊరికో వెళ్ళిందని చెప్తాను, అతనికి కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చూసి పంపిస్తాను, అంతే. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టు కొండంత ప్రాబ్లం కూడా ఘోరంత ఉపాయంతో క్రాస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఇప్పటికైనా మీటింగ్? ఓకే, ఆ అరేంజ్మెంట్స్ అన్ని మీరు చూసుకోండి. ఓకే సార్, ఉంటాను. హలో, స్నానం చేస్తున్నాను.
నాకు టైం అయింది, నీకు లేట్ అవుతుందేమో, నేను వెళ్తాను. ఓకే ఓకే. సుజాత, ఆ ఫోన్ లిఫ్ట్ చేయవా ప్లీజ్, నేను వచ్చేస్తున్నానని చెప్పు. అలాగేలే. హలో సునీత. నీకో గుడ్ న్యూస్ చెప్పాలని కాల్ చేశాను. ఏంటో అడగవేంటి? ఏమిటి? అబ్బా, నాతో కూడా కమల్ని గొంతుతో మాట్లాడాలా? అది సరేగాని, ఏ ప్రాబ్లంతో అయితే టెన్షన్ పడుతున్నానో దానికి ఒక సొల్యూషన్ దొరికింది. నాకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా షేర్ చేసుకునే ఫ్రెండ్ నువ్వు ఒక్కదానివే కదా. ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు నీకు చెప్పానే, ఆ సమస్యకి పరిష్కారం దేవుడే ఒక రూపంలో వచ్చి మంచి సలహా ఇచ్చాడు. అతనెవరో కాదు, మా ఆఫీస్ స్టాఫ్ భాస్కర్. అమ్మా, ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం పెట్రా. ఒకప్పుడు నన్ను రక్షించింది సుజాత గారు, ఆ తర్వాత నువ్వు, ఇప్పుడు భాస్కర్. ఇలా మంచివాళ్ళందరూ ఒక్కచోటే చేరి నన్ను ఆపదల నుంచి కాపాడుతూ రోజు రోజుకి నన్ను రుణగ్రస్తుని చేసేస్తున్నారు. అమ్మా, ఆకలిగా ఉందమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్రా. అమ్మా, నా గురించి ఆలోచిస్తూ నువ్వెక్కడ మనశాంతిని పాడు చేసుకుంటావో అని కాల్ చేస్తున్నాను. అమ్మా, అమ్మా, అబ్బా, ఏం సునీత, ఎంతసేపు మాట్లాడినా బదులు చెప్పవేంటి? ఎప్పుడు నేను మాట్లాడే అవకాశం ఇచ్చేదానివి కాదు, ఇంత మౌనంగా ఉన్నావేంటి? చెప్పు. ఎవరు? వినయ్. వినయ్? ఏంటి, నేను చెప్పేది అర్థమైందా? నువ్వు అనవసరంగా నా గురించి టెన్షన్ పడకు. ఓకే బాస్, అలాగే. అమ్మయ్యా, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నట్టుంది. సరే, ఉంటాను, బాయ్. బాయ్. ఏంటి సుజాత, ఏమైంది? ఇందాక ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒక పిల్లాడు అమ్మా ఆకలి అంటూ పిలిచాడు. ఆ పిలుపు వింటుంటే నా కన్న కొడుకే నాకు జ్ఞాపకం వచ్చాడు. నువ్వెప్పుడూ ఆధ్యాసలోనే ఉంటావు కాబట్టి నీకు అలాగే వినిపించుంటుంది. ఇంతకీ ఆ వచ్చిందెవరో చూసావా? లేదు సునీత, నేను బయటకు వెళ్లేసరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడో. అమ్మకు దూరమై ఆప్యాయత కోసం ఎంత అలమటిస్తున్నాడో. బహుశా ఈ అమ్మకి దూరమై నా బిడ్డ కూడా ఇలాగే ఇల్లు తిరుగుతో. సుజాత, ఎప్పటికీ అలా జరగదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకోకు, నా మాట విను. ఓహ కాదు సుజాత, వాస్తవం. ఇంత పెద్ద నగరంలో ఇంతమంది మనుషుల మధ్య ఇద్దరు పసిపిల్లలు ఎలా బతుకుతున్నారో. ఆకలిస్తే అమ్మ ఆకలి అంటూ ఎవరిని అడుగుతున్నారో. నిద్ర వస్తే ఏ ఇంటి పంచన చేరి పడుకుంటున్నారో. ఎండకి చలికి వర్షానికి తట్టుకోలేక ఎంత నరకం అనుభవిస్తున్నారో. సుజాత, నువ్వు బాధపడకు. ఇంత పెద్ద మహానగరంలో ఇంతమంది మనుషుల్లో నీ ఇద్దరు బిడ్డల్ని చేరతీయడానికి ఒక్క మనసున్న మనిషి దొరక్కపోతాడా చెప్పు. ఖచ్చితంగా ఎవరో ఒకరు చేరదీసే ఉంటారు. వెళ్ళు వెళ్ళు, ఆఫీస్కి టైం అవుతోంది. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఇదిగో వెళ్ళు, బాధపడకు సుజాత.
అమ్మా సాయం చేయండమ్మా, చిన్నపిల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, కాతకు అనుకరించండి అమ్మా. పసిపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కోవడానికి నీకు మనసులా ఒప్పింది? వెళ్ళు వెళ్ళు. ఈ పాప కోసమే నేను అడుక్కుంటున్నానమ్మా, కాయకట్టం చేయలేక కాదు. పాపం, ఈ పాపం చూస్తుంటే జాలేస్తుంది. ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకుని డాక్టర్కి చూపించు. అమ్మా మీ రుణం తీర్చుకోలేనమ్మా, పసిదానికి ప్రాణదానం చేశారు. అబ్బే రుణం గిణం మన ఒంటికి పడవు, పాపం జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఏమిటో, తల్లికి బిడ్డని దూరం చేయడం, ఆకలేసేవాడికి అన్నం దూరం చేయడం, ప్రేమించిన నాకు ప్రియుడిని దూరం చేయడం, ఆ దేవుడికి బాగా అలవాటైపోయింది. ఏం చేస్తాం? అలాగా, ఓకే ఓకే, గుడ్, ఎంజాయ్ ఎంజాయ్. అందుకే అంటారా దేనికైనా అదృష్టం రాసి పెట్టుండాలని. సరే సరే, నువ్వు వచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే ఓకే, హావ్ ఎ వండర్ఫుల్ స్టే దేర్, బాయ్ బాయ్ బాయ్. ఎవరన్నయ్యా ఫోన్లో? మన శాంతారాము, లండన్ నుంచి ఫోన్ చేశాడు. ఏమంటున్నారు అన్నయ్య? లండన్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టాడో లేదో కమల్ని వచ్చి రిసీవ్ చేసుకుందట. ఏం నాన్నగారు, మీరు అనేది కమలని వచ్చిందా? ఏమిటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? ఏంటి బావా, కమల్ని యాక ఇప్పుడు లండన్ లో లేదా? ఎందుకు లేదు, అక్కడే ఉంది. ఎయిర్పోర్ట్ కు వచ్చింది అంటే వచ్చిందా అని అడిగా. అది అది కాదన్నయ్య, లండన్ లో కమలనికి చాలా పనులుంటాయి కదా, స్వయంగా తనే వచ్చి ఎలా రిసీవ్ చేసుకుందా అని. మరి అదే నా కోడలంటే, ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి నా స్నేహితుడు ముందు నా పరువు నిలబెట్టింది. వాడు మన కమల్ని పొగుడుతూ ఉంటే ఎంత ఆనందంగా అనిపించింది తెలుసా? లక్ష్మీదేవిలా కట్టుబొట్టు పెట్టుకుని ఆత్మీయురాల్లా ఆదరించిందట. తనే దగ్గరుండి మన ఆంధ్ర వంటకాలన్నీ చేసి పెట్టిందట. అసలు వాడిని బయటికి వెళ్లేకుండా అన్ని పనులు తనే చేసి పెట్టిందట. వాహ్ వాహ్ వాహ్. అది కూడా గొప్పేనా? మనం వేరే కంట్రీస్ లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే అలాగే చేసి పెడతాం. ఎవరు? నువ్వా? అసలు నీకంత ఓర్పు అణుకువా ఉందా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.